వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. నేను సుమలత. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల ఎదిలాబాద్ గ్రామంలో రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షుడు గట్కేశ్వర మండల ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు హరిణి, శామ్యూల్ కలిసి గుడ్ మార్నింగ్ గట్కేశ్వర్ కార్యక్రమంలో భాగంగా ఉదయం వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు, సాగునీరు కొరత, కుక్కల బెడద, కోతుల బెడద ఏర్పడిందని, దీనికి తోడు తయారైన వాటర్ ట్యాంకుకు కలెక్షన్లు ఇవ్వకపోవడంతో సమస్యకు దారితీస్తుందన్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ బావులను ఆశ్రయిస్తున్నారు. 2 రోజుల్లో వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి నీరు అందే విధంగా చూడాలని, ఇతర సమస్యలపై ఇబ్బందులు కలగకుండా త్వరగా సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పన్ను సక్రమంగా వసూలు చేయకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలల నుంచి జీతం అందడం లేదని, వారి బ్రతుకు తెరవు ఇబ్బంది కలుగుతుందని, వారి సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గట్టగల రవి, నాయకులు కందుల కుమార్ ముదిరాజ్, బాలరత్నం ముదిరాజ్, శ్రీశైలం భాస్కర్ గౌడ్, గట్టుపల్లి మల్లేష్, బద్దం నాగరాజు, రాము, గ్యార చిరంజీవి, గ్రామ పెద్దలు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. అదే కాల్ చేసి ఉంటే పంకురా బోర్ లేకపోతే. మళ్ళా చిన్న ట్యాంక్ ఒకటి ఇస్తారు, పొద్దున గతమైపోతుంది, మధ్యాహ్నం సగం ట్యాంక్ ఇస్తారు. మన మధ్యాహ్నం ఎందుకంటే ఇక్కడ క్లోరైడ్ ఎఫెక్ట్ చేయడం చెప్పి నేను కూడా కొంచెం ముద్దలతో కొంచెం ఉంచండి, పర్లేదు వాటర్ ఇవ్వాలని ఒకవేళ వచ్చిందని ప్రజల్లో చేయమని చెప్పాను. మీకు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తున్నారు, మీకు నీళ్ళేమని వస్తలేమంటున్నావు, ఎట్లా వాళ్ళ సరిపోతలేదు సార్? అది నిత్యానికన్నా ఎక్కువ ఇస్తున్నారు కానీ సరిపోతలేవు. ఐడియా ఉందా, లెక్క ఉందా నీకు? ఉందానే లెక్క ఉంది. ఎన్నికేళ్ళు వస్తుంది వాళ్ళ గుడ్డిగా చెప్పకు, నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అట్లా 5 లక్షలు ఆమె చెప్పిందా, నువ్వు చెప్తున్నావు ఏంది? 7 ఏళ్ళు లెక్క చెప్పు, చెప్పు మన ఎన్నికేళ్ళు మొత్తం టోటల్. పెద్ద ట్యాంక్ 300 KL, ఓకే 93 90 90 90 90 90. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా గట్కేశ్వర మండలంలో ఉన్న ఇదిలాబాద్ గ్రామంలో గత 5-6 నెలల నుంచి ఇక్కడ గ్రామంలో మంచినీటి సమస్య, ముఖ్యంగా కుక్కల సమస్య, కోతుల సమస్య పెద్ద ఎత్తున ఉంది. గ్రామ యువత నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై స్పందించడానికి ఈరోజు అధికారులతోని గ్రామం పర్యటించడం జరిగింది. గ్రామంలో చాలా కాలనీలలో ఇప్పటివరకు మంచినీళ్ళు రాకపోవడం 4 రోజులకోసారి వస్తున్నాయి. ఈ నీటి సమస్యని పరిష్కరించాలని డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పడం జరిగింది. అయితే దీనిలో పట్టించుకోకపోవడం వల్ల, అంటే గత సంవత్సర కాలంగా కొన్ని ఏరియాలో నీళ్ళే రావట్లేదు, నీళ్ళ సమస్య విపరీతంగా ఉండడం, తయారైన ట్యాంకు కూడా వీళ్ళు కనెక్షన్ ఇవ్వకపోవడం వలన, 300 KL ట్యాంక్ తయారైంది, కనెక్షన్ ఇవ్వకపోవడం వలన కూడా ఈ సమస్య ఏర్పడ్డది. దీనిపై 2-3 రోజుల్లో క్లియర్గా వాళ్ళని ట్యాంకును కనెక్షన్ ఇచ్చి నీళ్ళు అందే విధంగా చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో, ఇంత పెద్ద గ్రామంలో, అంటే డిమాండ్ ఏదైతే, ట్యాక్స్ డిమాండ్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న 29 మంది స్టాఫ్కు జీతాలు ఇవ్వలేక గ్రామ పంచాయతీ అస్తవ్యస్తంగా తయారైంది. దీనిపై ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ట్యాక్స్ వసూలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళ జీతాలు
5-6 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు కట్ చేసిరట, వాళ్ళకి నిత్యావసర సరుకులు లేనికి ఇబ్బంది ఉంది. దానిపై కూడా సీరియస్గా ఆలోచన చేసి ఇప్పుడు వసూలు చేసిన ట్యాక్స్లు ఇమీడియట్లీగా వాళ్ళకి అయ్యే విధంగా గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం చేసినాం. ఏదేమైనా కూడా ఆదిలాబాద్ గ్రామంలో సమస్యలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా వంతు ప్రయత్నం గ్రామంలో సమస్యలు పరిష్కారం కోసం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.